మెలకుండా మమ్మల్ని చూడు. అరే నాన్న, అరే మాట్లాడరా నాన్న, మాట్లాడుతున్నాడు నాతో. అరే నాన్న నాతో మాట్లాడరా, నా బ్రెయిన్ బాగుందిరా, నా బ్రెయిన్ పెరగట్లేదురా, మాట్లాడరా నాన్న. కానట్లేదండి, పిల్లడు కాని కాళ్ళే కాన పైకి తనలేవు, మైండ్ లేదు అక్కడ, నీకు మైండ్ లేదు అనేది నేను ఇప్పుడు కానీ అంత కనపడుతుంది ఇప్పుడు కానీ నిన్న కానీ మాట్లాడండి. ఇప్పుడు పిల్లాడు నాతో ఇట్లా చెప్తున్నాడు, వాడి మనసులో ఇద్దరు అనుకుంటున్నాడు, అరే నాన్న నాతో మాట్లాడరా నాన్న, నా బ్రెయిన్ పెరగదు నువ్వు మాట్లాడకపోతే, ఆ సెల్ ఫోన్ కాదురా నాతో మాట్లాడు, అరే దరిద్రుడా మాట్లాడు, నా బ్రెయిన్ పోతుంది, మూడేళ్ళు అప్పుడు నువ్వు కదా నాతో మాట్లాడకపోతే నా బ్రెయిన్ అసలు పనికిరాదు, నువ్వు మాట్లాడు, ఆ సెల్ ఫోన్ కాదు, సెల్ ఫోన్ అక్కడ పోయి పక్కన పెట్టు అని పిల్లాడు నాతో అంటున్నాడు. నేను పేరెంట్ని, వాడు పిల్లాడు, నేను తండ్రిని, వాడు పిల్లాడు, పిల్లాడు మనసులో ఇలా అంటున్నాడు. అందుకని ప్రతి తండ్రి తండ్రి పిల్లాడితో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. 85% బ్రెయిన్ మూడేళ్లలోపు పిల్లాడికి ఎదుగుదలైపోయి ఇంకా ముసుగుపోతుంది. అందుకని ప్రతిరోజు చేతిలో పుట్టిన పిల్లాడి కాడి నుంచి మూడేళ్ళ దాకా పిల్లాడితో మాట్లాడుతూనే ఉండాలి.